ఎనకొన్నవారు పుట్టడై ఉండడం చాలా సమస్య అయిపోయిందే కదా. కానీ పుట్టువాడు గట్టివాడు అనే సంగతి మర్చిపోకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా కనిపెట్టారు అయ్యగారంటే, మీరు కూర్చున్నప్పుడు చూశాను, మీరు కింద కొంతమంది లేవలేదు వెనకాల. దేవుని స్తోత్రం చెల్లించండి. సమయాన్ని వ్యర్థపరచకుండా దైవజనులు, అభిషక్తులు, ఆప్తులు ఆప్తులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అది వారు ఉన్నారనే కాదు, వారు లేకపోయినా ఆదివారాల ఆరాధనలో ఆయా సందర్భాలలో దైవజనుల కొరకు, వారి కుటుంబం కొరకు మరి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి దీనులకు దేవుడు ఎలాగూ అండయ్యున్నాడో, మరి భూమి మీద కూడా తన దాసులను ఆ రీతిగా అట్టి మనసుతో నింపి నడిపిస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దైవజనులు ఉంటూ, ఏమండి ఇప్పుడు జరుగుతున్న సంగతులు జ్ఞాపకం చేసుకుంటే అనేకులు నాకు తెలుసు, అనేకులు ఇంతమంది తెలుసు. అలాంటి వారిని నాకు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో చేస్తున్న పని దేవుని నామానికి మహిమ కలగాలి అనే ఉద్దేశంతో వారు శ్రమ పడుతూ ఎక్కడ మన దగ్గరికి వస్తేనే కాసేపు పడుకున్నారు తప్ప బయట ఎక్కడ కూడా ఆయన అలా పడుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా, మరి దేవుని పనిలో విరామము లేకుండా శక్తిని మించిన ప్రయాణాలు చేస్తూ ప్రభు పనిలో కొనసాగుతున్న దైవజనులు, అభిషక్తులు, మరి పరిశుద్ధరాజయ్య గారు వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ వారిని సాధారణంగా వాక్యం అందించాలని మరి దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయ. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, ఆశీర్వాదం అయ్య గారికి, అమ్మగారికి, దైవజనరాలు పెద్దమ్మగారికి, మరి నాతో కూడా వచ్చినటువంటి ఫిల్ పంకుల్ గారు, బట్ల పనమరాయ్ గారు, కరుణాకర్ పాస్టర్ గారు, ప్రకాష్, ఆల్బిన్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరంతా చాలా డిసిప్లైన్డ్గా కూర్చున్నారు, చక్కగా పాడుతున్నారు. సింగర్ ప్రొడ్యూసెస్ మెనీ సింగర్స్ అన్నట్లుగా మీరంతా అద్భుతంగా పాడుతున్నారు. ఎవరు చూసినా ఒకరిని మించి ఒకరు పాటలు పోటీలు పెట్టారా అన్నట్లుగా పాడారు. ప్రభు స్తోత్రం, మిమ్మల్ని అభినందిస్తున్నాను. బాగా పాడితే దేవునికి మహిమ, దేవునికి మహిమ వస్తే మనకు అన్నీ ఉన్నట్లే. హల్లెలూయ. చక్కగా ఉంది. మనం ప్రభువులో సంతోషిద్దాం, దేవునికి ఘనతను తెద్దాం. ఏ అర్హత యోగ్యత లేకపోయినా ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని తన మహాకృపలో నిలబెడుతున్నందుకు నేను ప్రభువుకి రుణస్థుడును, వందనస్థుడును. నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, రక్షణ ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. ఎందుకంటే మనిషి ఈ లోకంలో కొద్ది కాలమే, ఎన్ని జాగ్రత్తలు చేసినా టీలో పంచదార తక్కువేయమ్మా, కాఫీలో ఉప్పు తగ్గించమ్మా అన్నా, బీపీ షుగర్లు ఎంత కంట్రోల్ చేసినా ఏదో ఒక దినాన మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత మనకు శాశ్వతమైన రాజ్యాన్ని, యుగాయుగములు ఉండే రాజ్యాన్ని, ఇందాకడే పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు, పరలోకంలో బీపీ లేదు, పరలోకంలో షుగర్ లేదు, ఉందా? పరలోకంలో మోకాళ్ళ నొప్పులు లేవు, పరలోకంలో వ్యాధి బాధలు లేవు, కన్నీరు దుఃఖము లేదు, భార్యాభర్తల కొట్లాటలు లేవు,
అత్త కోడళ్ళ గొడవలు లేవు, ఉన్నాయా? ఒకే హల్లెలూయా ధ్వని, ఆనందంతో పరవశం, ప్రభువును చూచే ఆనందం, ధన్యత, పాపం లేదు, అయోగ్యత లేదు, అక్రమం లేదు, లోకమాలిన్యం లేదు, అద్భుతం. ఆ రాజ్యంలో మనల్ని ఉంచాలనేది దేవుని యొక్క చిత్తం. దాని కొరకే దేవుడి యొక్క సిలువ ద్వారా, సిలువ మరణము ద్వారా, సిలువ మరణ పునరుత్థానము ద్వారా గొప్ప రక్షణను ప్రభువు మన కొరకు సిద్ధపరిచాడు. పొందారా? తలకాయ ఊపండి. పొందారా లేదా? పొందారా? పొందకపోతే మీకు లేదు, పొందండి. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించండి. ఉన్న పాపాన్ని ఒప్పుకోండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపమును కడుగు. నీ రక్తధారలు పాపమును కడుగుతాయని నీ వాక్కు నీ సేవకుడు బోధించగా నేను విన్నాను. నన్ను కడుగునాయనా, నన్ను శుద్ధీకరించునాయనా, నాతో మాట్లాడునాయనా అంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడునయ్యుండి మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేసి తన బిడ్డలనుగా అంగీకరించి చేర్చుకుని అపొస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక పెట్టి ఒక దినాన యేసయ్య వచ్చినప్పుడు, లేక ఒక దినాన మనం ఈ లోకమును విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అమాంతంగా పరదైస్సులో కూర్చుండబెడతాడు. అనుమానం ఎవరికన్నా ఉంటే చెయ్యెత్తి చూపించండి. అనుమానం ఉందా? ఏమా, మీలో కొంతమంది మరీ సీరియస్గా చూస్తున్నారు. పరలోకం మనది. పరలోకము నాదిలే అని పాట రాయలా బందర్ పరంజ్యోతయ్య గారు? మనది పరలోకం. మనకు మోక్ష భాగ్యాన్ని ప్రభువు ఇచ్చాడు. స్తోత్రం. ఆ రాజ్యానికి మనం చేరాలనేది తపన. ఎవరు సిరివేళ్ళ హానోగ్ గారు రాయలా? ఏమని? పరలోకమేనా చేరాలనేనా, అదే మన తాపత్రయం. ఎందుకయ్యా పడిపోతున్నారంట? ఎందుకు బాబు ఓహో డ్రమ్ములు కొడుతున్నారంట? డ్రమ్ములు కొట్టినా కొట్టకపోయినా డబ్బులు ఇచ్చి పరలోకానికి నడిపించాలని, డబ్బులు తీసుకుని పరలోకానికి నడిపించాలని. మనం డబ్బులు ఇస్తే దేవుని పని, అంతేనా బట్టల పనమరాయ్ గారు? డబ్బులు తీసుకుంటే కూడా దేవుని పని కొరకే, ఇచ్చేది దేవుని పని కొరకే, తీసుకునేది దేవుని పని కొరకే. ఏమన్నాడు? మనము చనిపోయినను బ్రతికి ఉన్నను ప్రభువు కోసమే. ఏమా బాగా ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడ అడిగి పంపకండి. మనం ఏది చేసినా, ఒకడు వచ్చాడు, అయ్యా మీరు ప్రార్థన చేశారు జబ్బు తగ్గిపోయిందని 5 ఏళ్ళు ఇచ్చాడు. ఇది నిజంగా జరిగిందే, నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఈలోపు ఇంకొకడు వచ్చాడు, అయ్యా బాగోలేదండి హాస్పిటల్కి వెళ్తున్నానన్నాడు. ఆ 5 వేలు తీసుకుని ఇడికిచ్చా. పక్కన ఒక ఆయన వచ్చాడు, విలేకరంట నాకు తెలియదు, ఏదో కూర్చుంటాకు వచ్చాడు, అట్లాగే చూస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీకు అర్థం కాదు మనం ఏం చేస్తున్నాం. వాళ్ళకి అర్థం అవుద్దా? చెప్పండి అయ్యగారు. వాళ్ళకి అర్థం కాదు, అది మనకే అర్థం అవుద్ది అంతే. ఏమా మీకేమైనా అర్థం అవుతుందిగా? మీకు అర్థం అవుద్ది. ప్రభులో ఉంటే మనం డబ్బు తీసుకున్నా ప్రభు కొరకే, డబ్బులు ఇచ్చినా వాడు జబ్బు తగ్గింది ప్రభు కొరకే, వీడికి జబ్బు వచ్చింది ప్రభు కొరకే.
నీడికి తగ్గుద్ది, తగ్గుద్ది. ప్రభు కోసం చేసినప్పుడు తగ్గుతుంది. ఒకరికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమి చేసినా ప్రభు కొరకే. అన్నోళ్ళు వాయిద్యాలు వాయించేది ప్రభు కొరకే, అన్నగారు పాటలు పాడేది. ఇప్పుడప్పుడా, ఇప్పుడు పెదపూడిలో ఏ సంవత్సరం పాడి ఉంటారు అన్నగారు మీరు? 3 పదులు దాటిపోయినాయి, 3 డికేడ్స్ అంటే నాకు తెలిసి. మరి ఆయన ఎప్పటి నుంచి పాడుతున్నారో నాకు తెలియదు. నాకు 46 ఏళ్ళు, త్వరలో 17వ తారీఖుకి 47 వచ్చేస్తున్నాయి, లేక 47 దాటి 48 అనుకుంటా. ఎవరి కోసం చెప్పండమ్మా? ఎవరి కోసం? ప్రభు కోసం. ఎవరి కోసం? ఈ చుట్టుప్రక్కల ప్రజలు రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలని. మీరు నడిచేటప్పుడు అలా అనుకోవాలి, ప్రభు ఏంటి బిడ్డలు పరలోకంలో ఉండాలయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా. ఆ ఇంటి బిడ్డలు పరలోకంలో ఉండాలయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా. నా తోటి కోడళ్ళు పరలోకంలో ఉండాలయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా. మా అత్తగారు తిడితే తిట్టింది కానీ ప్రభువా, నరకానికి మాత్రం వెళ్ళకూడదయ్యా, వెళ్ళకూడదయ్యా. పనిష్మెంట్ ఏమైనా ఇవ్వాలండి ఊదప్ప, నరకంలో మాత్రం పడయొద్దు స్వామి అని అడుగుతున్నారా? అడగకపోతే నేను చెప్పే వర్తమానాలు మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. దీని కొరకే మనం బ్రతకాలి, దీని కొరకే మనం బిల్డింగులు, దీని కొరకే మన వాయిద్యాలు, దీని కొరకే మీరు పాడండి. నేను మళ్ళా చెప్తున్నాను, దీని కొరకు, దీని కొరకు కాక. మరి దేని కొరకు మీరు పాడినా ఏం చెప్పాలి? వేస్ట్. ఇంకా కష్టమైన పదం వాడదాం అనుకున్నాను కానీ మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదులే. దీని కొరకు కాక మరి దేని కొరకు సేవకుడు వాక్యం చెప్పిన? సున్నానే. దీని కొరకు కాక మరి దేని కొరకు మనం హాస్టల్ పెట్టినా? సున్నానే. దీని కొరకు కాక మరి దేని కొరకు నీవు శ్రమపడ్డా? సున్నానే. అందుకే అంటున్నాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దాని కొరకే మీరు వీడియోలు తీయాలి. కొంతమంది మీలో వీడియోలు తీస్తున్నారు. దేని కొరకు మన వీడియోలు? చూడు అయ్యగారు ఎలా పాడారు, చూడు దేవుని యొక్క వర్తమానం, చూడు చూడు చూడు. వినిపించాలి, వినేటట్లుగా చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త అందని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామాలు అసలు ఉండకూడదు. అన్ని గ్రామాల్లో సువార్త అందాలి, అన్ని గ్రామాల్లో సంఘాలు కట్టబడాలి. ఆయన ఎవరండి? కందాకే క్రిందనున్న మంత్రి నపుంసకుడుగా ఉన్నాడు. అతడు వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని పరిచర్య జరిగిందంట. ఇందాకడే పాస్టర్ గారు చెప్తున్నారు, తుయతైరా పట్టణస్థురాలు ఎవరామే, వెళుతున్నాం కాసేపట్లో, లూదియా. లూదియా అక్కడ వాక్యం విన్నందుచేత ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేవరకు ఏ సంఘం ఉంది అక్కడ? తుయతైరా సంఘం ఉందగమ్మా. ఉందంటే ఈమెనంట కారణం. మీ ఒక్కరిలో విత్తనం పడిందంటే ఆ ప్రాంతం ప్రాంతమే రక్షించబడాలి. హల్లెలూయా. మీ ఒక్కరిలో విత్తనం పడిందంటే కుటుంబం కుటుంబమే రక్షించబడాలి. మీ ఒక్కరిలో విత్తనం పడిందంటే గొప్ప కార్యాలు జరగాలి, జరగాలి, జరగాలి. సరే, అపొస్తల కార్యముల గ్రంథంలోనికి వద్దాం. ఇంట్రొడక్షన్ ఎక్కువైపోతుంది. 16వ అధ్యాయంలో ఉన్నట్లున్నాంగా. ఎక్కడి వరకు వచ్చాము? 16వ వచనంకి వచ్చామా? 14వ వచనానికి వచ్చామా?
పదమూడవ వచనములో ఈ విధంగా ఉంది, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. మాట్లాడకుండా మౌనంగా ప్రార్థన చేసేది ఒక కృప. అందరూ మౌనంగా ప్రార్థన చేస్తే వాక్యం ఎవరు చెప్తారు? వాక్యం చెప్పేది ఇంకొక కృప. అర్థమైందా? పౌలు ఏం చేశాడు? నోరు తెరిచాడు, మాట్లాడాడు, దేవుని మాటలు చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడో ఒకసారి దైవజనులు పరంజ్యోతయ్య గారి ప్రసంగంలో అనుకుంటా విన్నాను, ఆయన ఎవరు ఒక బాబాను చూశాడంట. ఆయన ఏమి మాట్లాడంట, ఏం చేస్తాడు మరి? ఇక్కడ చూడండమ్మా, అంటాడు ఇంకా ఏమన్నా కావాలంటే రాస్తాడు. మీరు అలాంటి మౌన ప్రదర్శనలు చేయమాకండి. ఆయన నోరు తెరచి ఇలాగు మాట్లాడసాగెను, బోధింప సాగెను. నోరు తెరుచుతుందా ప్రభు కొరకు? ఏమా నోరు తెరుస్తున్నారా ప్రభు కొరకు? పౌలు నోరు తెరచి స్త్రీలతో మాట్లాడుచుండెను. 14వ వచనంలోనికి వచ్చినట్టున్నాం. అప్పుడు లూదియాయను ఒక స్త్రీ వినుచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. కనుక పౌలు చెప్పిన మాటల యందు, అక్కడ ఒక మాట చెప్పి ముందుకెడితే అక్కడ వరకు వచ్చాం. గురి ఉండాలి, రక్షణ మీద మనము లక్ష్యం ఉంచాలి. మీటింగ్ జరుగుతుందంటే ప్రజల రక్షణ రక్షణ రక్షణ, పశ్చాత్తాపం, దిద్దుబాటు, అయ్యో ఒక గురి లేకుండా మీరు పనిచేస్తే వచ్చేది తినేది పోయేది. తిట్లు తినేవాళ్ళు తిట్లు, అన్నం తినేవాళ్ళు అన్నం, డబ్బు తినేవాళ్ళు డబ్బు. ఒక గురి, తుయతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా వాక్యము మీద లక్ష్యం పెట్టిందంట. మీలో ఎంతమందికి వాక్యం మీద లక్ష్యం? ఏం వాక్యం చెప్తారు? మధ్యాహ్నం ఏం చెప్పారు? ఆ పాస్టర్ గారు పిటి వర్గీస్ గారు ఏం చెప్పారు? మవ నుండి వచ్చిన ఆయన ఏం చెప్పారు? చార్లెస్ గారు ఏం చెప్పారు? గురి ఉందా? లక్ష్యముందా? ఆమె లక్ష్యమంతా దేని మీదంట చెప్పండి? దేవుని వాక్యం మీద ఉంది మనసంతా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం, వాక్యము మీద మీ మనసు ఉండాలి. వాక్యాన్ని వినే మనసు మీకు ఉండాలి. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మీరు అది పొందాలి. హల్లెలూయా స్తోత్రం. వాక్యం అన్నింటికన్నా మిన్నగను, కన్నీటి ప్రార్థన నీకుందా. అదే పాటలో దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా. ఆకలి, మా తమ్ముడు ఉన్నాడు ఫిలిప్ అని, అయ్యగారికి తెలుసు. ఇప్పుడు ప్రభు కొరకు వాడబడే బిడ్డల్లో ఫిలిప్ కూడా ఒకరు. మా చిన్నప్పుడు ఎరా ఏం తింటావు అనేవాళ్ళు నాన్నగారు. నాకేం భయం, నాకు భయం. ఆయన మాట్లాడేవాడిని కాదు, ఇడ్లీ తింటావా. మా తమ్ముడు ఉన్నాడే కొంచెం గారం, వాడికి చిన్నోడు కదా అందరికంటే, అట్టాకలేస్తుంది అనేవాడు. ఆకలే అట్టు ఆకలేస్తుందంట. ఇడ్లీ అంటే చిన్నప్పుడు ఇష్టం ఉండదు కదా, ఏం కావాలి? దోశ అంటారేమో మీకు, అట్టు అంటాం మేము ఆ ఏరియాలో కొద్దిసార్లు. అట్టు చెప్పండి. ఆకలే అట్టు ఆకలేస్తుందంట, మరి మీకేం ఆకలేస్తుంది?
వెయ్యాలి. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా. ఎల్లా వేళలలో స్తుతి యాగము నీకుందా, ఎల్లా వేళలలో స్తుతి యాగము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. హల్లెలూయా. మీ మొగాలు చూస్తుంటే ఇంకా పాడాలనిపిస్తుంది, కానీ పాడుతూ పోతే అక్కడ 11 అవుద్ది. అయ్యగారి దగ్గరికి కూడా మధ్యలో వస్తామని చెప్పాం, జాన్వేసులు అన్నగారిని కలుస్తానని, కాబట్టి వెళ్ళాలి. రాజమండ్రి దాకా వచ్చాం కదా, ఇక్కడ వినండి. ఒకటి, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి. రెండోది ఏమో, ఎల్లా వేళల స్తుతి. ఎవరు ఇక్కడ అక్క పెద్దమ్మ చెప్పట్లా, స్తోత్రం అనాలి మీరు కూడా అప్పుడప్పుడు. స్తోత్రం 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 అంటూ కూర్చోవాలి. మీ గురి, మీ గురి మధ్యాహ్నం చెప్పాను, మళ్ళా కొన్ని పాయింట్లు చెప్తున్నాను. ఇవాళ పిల్లల గురి ఏంటో తెలుసా? వాళ్ళు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేయాలి, వాళ్ళు ఎట్లా తిప్పితే అట్లా తిప్పాలి. సినిమాల్లో చూసినవన్నీ ఇక్కడ ప్రాక్టీసు. వద్దు, మన గురి ప్రభువే. ప్రభువుని చూస్తూ నేను ప్రభువులాగా ఉండాలి, నేను ప్రభువులాగా నడవాలి, నేను ప్రభువులాగా ప్రవర్తించాలి. మేము క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి పోలి ప్రభువులాగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువులాగా మాట్లాడాలి. ప్రభు మనస్సును మనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు అలా ఉండాలి. నాన్న అలా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో అలా కలుగు చేయాలనేది నా ప్రార్థన. మీ పిల్లలందరూ మంచి కత్తిరలు వేసుకున్నారు అయ్యగారు, కొన్ని చోట్ల కత్తిరలు ఏం బాగోట్లా, ఏమీ బాగోట్లా. మీరు నవ్వుతున్నారు కానీ వాళ్ళ కత్తిరి వాళ్ళని పాడు చేస్తుంది. వాళ్ళు వేసుకునే కత్తిరి వాళ్ళ జీవితానికి కత్తిరేస్తుంది. కుదరదో, వాడు ఏడుస్తాడు మీకు తెలీదు. మేము 9th వచ్చినాక 10th వచ్చినాక కరుణాకర్ గారు కత్తిరి వేయించుకొస్తే అది ఏమైనా కొంచెం ఎక్కువ ఉంటే మా అమ్మ ఇలా పట్టుకుని చూసి మళ్ళా పంపించిన రోజులు ఉన్నాయి. ఇలా పట్టుకుని చూసి మళ్ళా వెళ్ళరా, ఎవరిని కత్తిరేసింది సరిగా వేయలేదు, అది తగ్గించుకురా అని పంపించిన రోజులు ఉన్నాయి. బిడ్డల జీవితాల్లో టేక్ ఇట్ సీరియస్. ఆమె తుయతైరా పట్టణస్థురాలు. ఆమె వాక్యమును వింటుండగానే ప్రభు ఆమె హృదయాన్ని తెరచినందుచేత ఆమె లక్ష్యం ఉంచేసిందంట. ఆమె గురంతా వాక్యమే, ఆమె చూపంతా వాక్యం మీదే, ఆమె మనసంతా వాక్యం మీదే. ఆమె వాక్యం కొరకు ఇంకా ఆకలితో ఆశతో దాహముతో ఉన్నది. దేవునికి స్తోత్రం. చదువునాన్న, తర్వాత ఏం జరిగిందో, ఆమెయు ఆమె ఇంటి వారును. అబ్బో అద్భుతం అండోయ్. వాక్యం వింటే ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి వెళ్తారు? బాప్తిస్మములోనికి వెడతారు. హల్లెలూయా. వాక్యము విన్నదేమో ఆమె, బాప్తిస్మం పొందిందేమో ఇంటి వారందరూ. స్తోత్రం, హల్లెలూయా. మీరు గనక వాక్యం వింటే మీ ఇంటి వారందరూ రక్షణలోనికి వస్తారు. ఆమేన్. ఏదో మొత్తానికి ఒక లింకు ఉన్నదని మీరు గుర్తుంచుకోండి. అక్కలో ఏంటది, యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును ఉందా లేదా,
ఉందా? ఏమనుంది? అప్పుడు నీవును నీ ఇంటి వారు. ఏమండి, మీరేమో పరలోకంలో ఉండి మీ పిల్లలు నరకంలో పడితే మీకు ఇష్టమా? ఏమండి, మీరేమో ప్రభుతో ఉండి మీ వాళ్ళేమో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం మీకు ఇష్టమా? వద్దు, కుటుంబం కుటుంబమే. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎవరెవరంట? తుయతైరా పట్టణస్థురాలు వాక్యం ఇంది. ఇస్తున్నావు వీడియో తీ. తుయతైరా పట్టణస్థురాలు వాక్యం వింటే ఆమె కుటుంబం అంతా మీ మనవాళ్ళు రక్షించబడాలి. హల్లెలూయ. ఏమనుకోనంటే మీకు ఒక సూత్రం చెప్తా, చెప్పనా వద్దా? కాళ్ళు చాపుకుని కూర్చునే బిడ్డలు ఏమనుకోకుండా మీరు కుర్చీలో కూర్చోండి. నేనేమంటలా, అది గౌరవంగా ఉంటుంది. మన కల్చర్లో వాక్యం చెప్పేటప్పుడు కాళ్ళు చాపుకుంటే ఏంటంటే అది అగౌరవంగా ఉంటుంది. మరి అమ్మోళ్ళేమో పెద్దోళ్ళు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వాళ్ళకేమని ఉంటుందంటే అరే దేవుని సన్నిధిలో పైన కూర్చోవద్దులే కిందే కూర్చోవాలనే మనసు. మీరు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి మీరు ఆనుకోవాలి కాబట్టి కాస్త కుర్చీ పట్టుకోవటం మంచిది. ఇక మీరు కుర్చీ పట్టు, చిన్నప్పుడు పుస్తకం పట్టామంటారే, మీరు ఇక పెద్ద అయ్యారు కాబట్టి కుర్చీ పట్టండి. హల్లెలూయ. ఎక్కడున్నాం ఇప్పుడు? ఇంటి వారందరూ ఏకంగా ఏమని చేశారు? అందుకే మీరు వాక్యం వినిపించాలి. మైక్ పెట్టి, కూటాలు పెట్టి, సువార్త కూటాలు పెట్టి ఏం వినిపించాలి? మీ ప్రాంత ప్రజలు ప్రభువులోకి రావాలంటే మీ పాస్టర్ గారితో ఏం చెప్పించాలి? వాక్యం వినిపించాలి. అమ్మగారితో ఏం చేయించాలి? ప్రజలకు ఏం వినిపించాలి? వాక్యం వినిపించాలి. పాటల్లో కూడా ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. వాక్యం గట్టిగా పడాలి పాటలో. స్తోత్రం, హల్లెలూయ. ఎన్నో పాటలు ఉన్నప్పటికీ వాక్యము ఉన్న పాటల శక్తి వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, బహుగా మాట్లాడిన దేవనతోటి మాట్లాడవా, దేవనతోటి కాడవా, ఈ మందిరమై నేనుండగా నీవు తోడుండగా నాకు దిగులేలాను, నీవు తోడుండగా నాకు దిగులేలాను, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ప్రార్థనలు అంటంలోనే వాక్యం, వాక్యం పట్టండి. పడిందంతే వాక్యం. ఆమె రక్షణ పొందింది, ప్రభువుని అంగీకరించింది, బాప్తిస్మం పొందింది. వాళ్ళ ఆయన రక్షణ పొందాడు. ఇంటి వారంటే వాళ్ళేగా. ఏమా మా ఇంటి ఆయన అంటే అర్థం ఏంటి గారు? ఇంటికి ఆయన, ఇంటికి ఆయన మాకు ఆయన. హల్లెలూయా. మా ఇంటి వారంటే వాళ్ళ హస్బెండు. ఏదో ఈ మధ్య అబ్బీనో సుబ్బీనో అంటున్నారుగా, అబ్బీనా సుబ్బీనా మీకు తెలుసులే, ఈ పిల్లలకు తెలుసు, చిన్న చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకి తెలియదు. అబ్బీ అంటున్నారు, అబ్బియా అనేవాళ్ళకి ఇదివరకే, అదే ఇప్పుడు ఇంగ్లీష్లో అబ్బియా. యేసు రక్తమే జయం. ఇంటి వారందరూ ఈ రాత్రి ఒక పట్టు పట్టండి. ప్రభువా, నా భర్త రక్షణ పొందాలి, నా బిడ్డలు రక్షణ పొందాలి. తుయతైరా పట్టణస్థురాలు, లూదియా వాక్యం ఏందంట? కుటుంబాన్ని నీవు రక్షించావట. నేను కూడా ఈ రాత్రి వాక్యం వింటున్నాను, నా కుటుంబాన్ని కూడా రక్షించండి. మళ్ళా వచ్చే సంవత్సరానికల్లా సువార్త కూటాల్లో నా భర్త గారు ఇక్కడ ఉండాలి, నా బిడ్డలు ఇక్కడ ఉండాలి, నా మనవళ్ళు
ఎక్కడ ఉండాలి? బాప్తిస్మం పొంది తీరాలి అని పట్టణ పట్టు. ఒక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టణ తర్వాత చదువునానా, ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును. ఎప్పుడన్నా చేశారా మీ అయ్యగారిని మీ అమ్మగారిని, అయ్యా మీరు మా ఇంటికి రావాల్సిందే అన్నారా? ఏమంటున్నారా? ఏమండి వేడుకుంటున్నారా? రెండున్నాయి ఇక్కడ, ఒకటేమో వేడుకుంది. ఏమా పిల్లలు అర్థమవుతున్నారు మీకు? ఏ బైబిల్ తెచ్చుకోకూడదా? మీ మమ్మీని అడుగు కొనిపెట్టమని, కొనిపెట్టమని అడుగు. అవసరమైతే ఈ డ్రెస్ అమ్మేసి బైబిల్ కొనుక్కో. ఆమేన్. ఇదిగో వేడుకొంది అయ్యా. వేడుకొండమండి ఏంటి చెప్పండి? అయ్యా రెండయ్యా, అయ్యా మీరు రావాలయ్యా అన్నాడు. బ్రతిమాలుకుంది. హల్లెలూయా. నిజమే నిజమే, నేనే ఎగతాళికి చెప్పట్లా. మనం వేడుకోవాలి ప్రభుని, మనం వేడుకోవాలి దైవజనుల్ని, మనం వేడుకోవాలి సంఘాన్ని. అమ్మా గృహకూటం జరుగుతుంది, అమ్మా మీరందరూ రావాలక్క, మీ అడుగు మా గృహంలో పెట్టాలి, మా గ్రామంలో పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేడుకుంటున్నారా? దైవజనునంట తుయతైర పట్టణస్థురాలు వేడుకుందంట. మళ్ళీ ఏం చేస్తుంది? మీరు రావాల్సిందే బాబు, నాకు తెలియదు, మీరు ఎట్లాగైనా మా నాన్నగారికి, మా నాన్నగారు ఇక్కడ ఉన్న ఫిలిప్ అంకుల్ గారికి, అయ్యగారు వాళ్ళందరూ తెలుసు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన కోరికలు ఏంటి తెలుసా? రావాలని. పిఎం సామ్యుయల్ గారు మొవ్వొచ్చారు, అబ్రహం సామ్యుయల్ గారు మొవ్వొచ్చారు, పిఎల్ పరంజ్యోతి అయ్య గారు మొవ్వొచ్చారు, కేపీ దేవసాహం అయ్య గారు మొవ్వొచ్చారు, జిఆర్ పురుషోత్తం అయ్య గారు మొవ్వొచ్చారు. ఇలాంటి గొప్ప దైవజనులందరినీ అన్నగారికి తెలుసు. దైవజనులను మనం రమ్మని ఏం చేయాలి? వేడుకోవాలి. దైవజనులు అడుగు పెడితే ఆశీర్వాదం, దైవజనులు అడుగు పెడితే సువార్త జరుగుతుంది, దైవజనులు అడుగు పెడితే దయ్యాలు పారిపోతాయి, దైవజనులు అడుగు పెడితే రోగాలు స్వస్థపరచబడతాయి, నయమవుతాయి. దైవ ఏనా ఏం చేయాలి? వేడుకోవాలి. టీవీలో తెర మీద కనబడే పాస్టర్ గారు రమ్మండి వస్తాడా? ఏమా మనకు మన ఇంటికి వచ్చే దైవజనుడు ఉండాలి, మన కొరకు ప్రార్థించే దైవజనుడు, మన కొరకు సువార్తను ప్రకటించే దేవుని సేవకుడు ఉండాలి. వేడుకొని బలవంతము చేసెను. వీళ్ళు దీన్ని బట్టి నాకేమర్థం అవుతుందండి, కరుణాకర్ గారు ఇక బయలుదేరారు, సిస్టర్ గారు పిలుస్తున్నారు కదా, రమ్మంటున్నారు కదా, ప్రార్థన కొరకే కదా ఆ గ్రామానికి వెడదామా అని బయలుదేరారట. ఎక్కడికి? తుయతైర పట్టణానికి. బహుశా బయలుదేరాక ఈలోపుగా ఏం జరిగింది నాన్న? పుతోను అనే దయ్యం. ఏ దయ్యం అమ్మా? అది కూడా చెప్పరా? చెప్పండి, మగవాళ్ళు చెప్పండి, పురుషులు చెప్పండి. పుతోను అనరా? పిల్లలు చెప్పండి. పుతోను దయ్యాలకు కూడా ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దయ్యం పేరేమిటి? పుతోను అయ్యను దయ్యము పట్టినదై చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న. చిన్నదా పెద్దదా?
చెప్పండి, ఇదిగో ఈ లైన్లో ఒక రానే ఉన్నాను. చిన్నదా పెద్దదా? చిన్నదానికి ఏం పట్టింది? ఏం చేస్తుంది? సోది చెప్తుంది. మామూలు సోది అంట కాదంట, అరే బహులాభం అన్నగారు. లాభాలు సోదుల్లో కూడా ఉన్నాయి. కొంతమంది లాభం సంపాదించాలని దేవుని పరిచర్య చేస్తున్నారు. మీరు మీరు సోది చెప్పుకోవటం బెటరు. బహులాభం కావాలంటే లాభం సంపాదించే ప్రయత్నంలో భాగంగా దానికి దయ్యాన్ని పట్టించారు. చిన్న బిడ్డల్ని దినాల్లో దయ్యాలు పడుతున్నాయి. దానికి దయ్యం బట్టి బ్రహ్మాండంగా చెప్తుందంట సోది. బో, మీరు చెప్పండి, అందరికి చూడండి అమ్మా, బహులాభాలు సంపాదించే కాడకు వచ్చిందంటే నేను అనుకోవటం ఏంటంటే అది చెప్పింది చెప్పినట్లు జరుగుతుందేమో, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తా ఉందేమో. దయ్యం బాగా పట్టి ఈ పిల్లను బాగా వాడుకుంటుంది. పిల్ల చూస్తే చిన్నది, అయ్యో చిన్న బిడ్డలని దినాల్లో దయ్యాలు వాడుకుంటున్నాయి. దాన్ని మనం గుర్తించాలి. మీరు పరిచర్యలోకి వెళ్తే గుర్తించగలుగుతారు. వీళ్ళకి ఎలా తగిలింది? అది సువార్తకు వెళుతున్నారు కాబట్టి ఎదురయ్యింది, అగుపడింది. ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుంటుండగా పుత్తో నన్ను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న చిన్నది మాకు ఎదురుగా వచ్చి ఏమంటున్నారు? ఎవరు చెప్తున్నారు? నానా పిల్లలు ఎడు చూడాలి. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని అని ఎవరు చెప్పారు తెలుసా? సేవకులు అంటే ఎవరు? దైవజనులు అంటే ఎవరు? అంటున్నారు కొంతమంది. మా ఊరోడేరా, మా కళ్ళ ముందే పుట్టాడురా, ఇక్కడ పెరిగాడురా, మాకెందుకు తెలియదు, ఇంతప్పటి నుంచి తెలుసు, మేము ఎత్తుకున్నాం, పాలు తాగించామని కొంతమంది. తాగిస్తే తాగించుండొచ్చు, కానీ ఇప్పుడు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని. ఎప్పుడైతే దేవుని దాసులను చూసిందో అది ఇక సోది చెప్పడం వదిలేసి వీళ్ళవడబడిందంట. అంటే చెప్పడమ్మా ఏమంటుంది? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని. అందరు అక్కోళ్ళు ఇటు చూడండి ఒకసారి. ఇప్పుడు తుయతైర పట్టణస్థురాలైన లూదియా కథ తెచ్చింది. ఆవిడకి ఎలా ఉంటుంది ఉండే ఆ పట్టణంలో? ఆవిడ నడుస్తున్నారు, మీ అయ్యగారు ఇప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, మేము వచ్చాం. ఇక్కడ ఎవరన్నా వచ్చి, ఏ ఎమ్మెల్యే గారు వచ్చావు, పరిశుద్ధరాజు గారా, నాకెందుకు తెలియదు, నాకు తెలుసు కదా అన్నారనుకోండి. అప్పుడు అన్నగారు ఏమంటారు? మా నేనేనండి పిలిచాను, మా మందిరానికి వచ్చారు, మాకు ఎప్పటి నుంచో పరిచయం. అబ్బో దయ్యం పలుకుతుంటే నేను అనుకోవటం తుయతైర పట్టణస్థురాలైన లూదియా గుండె ఉప్పొంగిపోయి ఉండుంటుంది. అబ్బో వీళ్ళు మామూలు కాదు, నేను ఎందుకు తీసుకొచ్చాను మన ఇంటికి, నేను ఎందుకు తీసుకొచ్చాను మన గ్రామానికి, నేను ఎందుకు తీసుకొచ్చాను మన ప్రాంతానికి అంటే వీళ్ళు మామూలు వ్యక్తులు. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు. దేవునికి స్తోత్రం. అయ్యగారులు, దేవుడు మనలను ఎంకరేజ్ చేయడానికి కొన్నిసార్లు దయ్యాలను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. సరే, తుయతైర పట్టణస్థురాలైన లూదియా సంగతి అట్లా పెట్టండి. ఇటు చూడండి, మీరు పురుషులు ఇటు చూడండి, అసలు వీళ్ళేమనుకుని ఉంటారు? పౌలు ఏమనుకుని ఉంటాడు? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని దయ్యం చెప్తుంటే పౌలు గుండెలు, శీల గుండెలు ఉప్పొంగిపోయి ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద మినిస్ట్రీ. పరిచర్యలో మనకు కూడా ప్రోత్సాహం అవసరం. ఇలాంటి మాటలు అవసరం. దేవునికి స్తోత్రం. గుర్తింపు కొన్నిసార్లు
అవసరం. దయ్యం గుర్తించి అంటుంది, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు. చదవండమ్మా, వీరు మీకు రక్షణ మార్గమును. అబ్బో అద్భుతాలండి ఇవి మాటలన్నీ మీకైతే. నాకైతే బొబ్బట్లు తిన్నట్లుగా ఉన్నాయి. బొబ్బట్లేనా ఏమంటారు అట్లే? బొబ్బట్లే, జున్ను. జున్నేనా? బన్ను ఒక ఆయన, జున్ను ఒక ఆయన. అయ్యగారు మనవడ పేరు బన్ను. ఈ మధ్య మా బంధువులు ఒక ఆయన, వాళ్ళ మనవడ పేరు జున్ను అని పెట్టారు. చెప్పండి, అలా ఉండాలి మనకు వాక్యం. బో వాళ్ళు వెళుతుంటే ఆ దయ్యాలు, ఆ దయ్యం పట్టినటువంటి ఆ బిడ్డ అంటుంది, వీళ్ళు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. వీళ్ళు ఏం చెప్తారనుకుంటున్నారు? రక్షణ. అబ్బా స్తోత్రం. ఏ మార్గం ప్రకటిస్తున్నాం మనం? మతమా? మతము మతము అంటూ కొందరు మాయలో పడ్డారు. మార్గము సత్యము జీవమని ఎరుగకయున్నారు. మతము మతము అంటూ కొందరు మాయలో పడ్డారు. మార్గము సత్యము జీవమని ఎరుగకయున్నారు. మంచి యేసయ్యా, మాదు యేసయ్యా, నీదు ప్రేమను పంచినావయ్యా. మంచి మాదు యేసయ్యా, నీదు ప్రేమను అవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మధ్య మన బిడ్డలు రైల్వే స్టేషన్లో సువార్త పత్రికలు పంచుతుంటే ఒకడు ఇట్లా మొదలెట్ అమ్మ 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 మతం మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అని చిందులు వేస్తున్నాడంట. ఏం చేస్తున్నాం మనం? రక్షణ మార్గమును బోధిస్తున్నాం. నానా రే, సినిమాకి వెళ్ళ, మాకు నరకంలో పడిపోతావు, ఇదిగో ప్రభు మార్గంలో నడువు నిత్య జీవం దొరుకుతుంది. డ్రామాకి వెళ్ళిపోకు, నీ జీవితం డ్రామా అయిపోద్ది. ప్రభు మార్గంలో నడువు నీకు నిత్య జీవం దొరుకుతుంది. మార్గమును బోధిస్తున్నాం, రక్షణ రక్షణ మార్గమును ప్రకటిస్తున్నాం. సర్వోన్నతుడైనటువంటి ఈ దేవుని దాసులు మీకు సేవకులు ఏ మార్గం బోధించాలి చెప్పండి. లేచిపోతున్నాడు. యేసు రక్తమే జయం. ఈ మనుషులు రక్షణ మార్గాన్ని బోధించాలి, పరలోకపు మార్గాన్ని బోధించాలి, నిత్య జీవమును గురించి బోధించాలి, ప్రభు అయిన యేసును గురించి బోధించాలి. యేసు తప్ప మనకు ఎవరూ లేరు మన ప్రసంగాల్లో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు రక్షణను బోధించాడు, శీల రక్షణను బోధించాడు, కాబట్టి దయ్యానికి తెలుసు. అందుకేం చెప్తుంది? వీళ్ళు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారు. ఎట్లాగంట? కేకలయ్యొచ్చా మనం? వెయ్యాలి. హల్లెలూయా. కాకపోతే ఏంటంటే మరీ సౌండ్ ఎక్కువైపోతే కొంచెం కొంతమంది ఇబ్బంది పడుతున్నారని విన్నాను. అంత సౌండ్ కాకుండా మామూలుగా మన నోటితో ఎంత కేకలేసినా కానీ ఇబ్బంది ఏమి. మా చిన్నప్పుడు డ్రమ్మేగా ఇది లేవుగా. కేకలు వేయాలి. కేకలు దేనికి గుర్తంటే హృదయము పొంగినప్పుడు కేక వస్తుంది. ఇందా అక్కడ సిస్టర్ పాడుతుంటే నాకు విమలక్క గుర్తొచ్చింది. విమలక్క పాటలు నేను చూస్తా అంటే మిమ్మల్ని చెప్పట్లేదు. విమలక్క అని ఒక ఆవిడ చాలా పాటలు రాసింది. ఆమె గద్దర్ గారికి బాగా దగ్గరగా ఉండే సహోదరి.
ఆమె పాడుతుంటే ఇంకా ఏమి ఇలా రక్తం పొంగేటట్లు పాడుతుంది, స్వరం అట్లా అనిపించింది. మన మన పాటల నిండా యేసే, మన వాక్యము నిండా యేసే. దేవునికి స్తోత్రం. కేకమ్మటే దయ్యం ఏమవ్వాలి, దానికి భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేకలు వేస్తుందంట, ఇలాగు అనేక దినములు. ఎన్ని దినాలు ఉండుంటారు వీళ్ళు అక్కడ? ఉన్నారు బాగానే, ఒకరోజుతో పనులావో. ఎప్పుడు ప్రారంభించుంటారు అయ్యగారు నాన్నగారు ఎప్పుడు ప్రారంభించారో మరి ఇక్కడ? ఇప్పుడు అనేక దినములు అనే. ఇక్కడ ఒక సంగతి చెప్తా, దయ్యాన్ని వెంటనే వదలగొట్టలా ఎవరు? పౌలు గారు. కొన్నిసార్లు వెంటనే వదలగొట్టం మంచిది, కానీ అది సువార్త చెప్తుందిగా, వీళ్ళు సువార్త చెప్తారని ఇంట్రడక్షన్ ఇస్తుంది, నేర్పిస్తుందిగా వాళ్ళకి వీళ్ళు ఎవరునని. అందుకు కూడా కాస్త ఉంచి ఉంటాడు అక్కడ, ఉండు మంచిగా చేస్తున్నావులే ఉండు అని ఉండుంటాడు. ఉండు ఉంచి ఉంటాడు. ఉంచి ఉంచి చూస్తుంటే అనేక దినములు ఇలాగు చేయుచుండెను. గనుక పౌలు, చాలాసార్లు చెప్పాను కరుణాకర్ గారు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు అంట ఆ బిడ్డను చూచి ఏం పడ్డాడు? ఏమా మిమ్మల్ని ఒకవేళ మీరు ప్రభువులో లేకుండా ఏ సెల్ ఫోనో పుచ్చుకుని కదా పద్దాక మీ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే, సేవకులు మిమ్మల్ని చూసి, అమ్మగారు మిమ్మల్ని చూసి వ్యాకులత, నశించిపోయే ప్రజలను చూసినప్పుడు మనకేం రావాలి? మందిరానికి రాని ప్రజలను చూసినప్పుడు మనకేం రావాలి? అయ్యో 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 రారా, అరే ఎందుకురా తాగేస్తున్నావయ్యా, జీవితం పాడు చేసుకోమాకరా, రారా అని వ్యాకులత రావాలి. ఇంగ్లీష్లో ఎలా ఉందన్నామండి మొన్న? గ్రీవ్డ్. గ్రీవింగ్ అంటే హృదయములో వేదన పొందాడట. అది దైవజనుడు అంటే, అది విశ్వాసి అంటే. ప్రజలు నశించిపోతుంటే, ప్రజలు నరకానికి పో, మీలో చాలామంది పెళ్ళి అంటంలోనే వెళ్ళి వాళ్ళతో పాటుగా మీరు గంతులేసేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళని చూసి మీరేం చేయాలి? గ్రీవింగ్, లోపల హృదయంలో వ్యాకుల పడి, అక్కా నువ్వింకా రక్షణ పొందలేదా, చెల్లెమ్మా నువ్వింకా రక్షణ పొందలేదా, బిడ్డలు నశించిపోతుంటే, బిడ్డలు నరకానికి వెళ్ళిపోతుంటే, బిడ్డలు దేవునికి దూరం అయిపోతుంటే మన హృదయాల్లో మనం ఏం చేయాలి? వ్యాకుల పడాలి. ఉందా అట్లాంటిది ఏమన్నా? ఏమన్నా అనిపిస్తుందా మీకు? నా పిల్లోడు రక్షణ పొందలేదయ్యా, బాధగా ఉందయ్యా, ఇంకా నాకు ఇంతకన్నా పెద్ద ఆశ ఏమీ లేదు. వేదన, శోధన, రోదన ప్రభువుని బట్టి నీకు కలుగుతుందా? పౌలంట ఆ చిన్న బిడ్డను చూచి, ఆ దయ్యాన్ని చూచి, అయ్యో 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 అయ్యో, రక్షించబడవలసిన బిడ్డ, దీవెనకరంగా ఉండవలసిన బిడ్డ, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన బిడ్డ, తల్లిదండ్రులను సంతోష పెట్టవలసిన బిడ్డ, బడిలోకి వెళ్ళవలసిన బిడ్డ, చెప్పండమ్మా గుడిలోకి వెళ్ళవలసిన బిడ్డ. ఈమె దేని చేత పట్టబడిందంట? దయ్యము చేత పట్టబడింది. అయ్యో ఈమెను దయ్యము వాడుకుంటుందే. దేవుని చేత పట్టబడితే ఎంత బాగుండు మన బిడ్డలు, దేవుని వాక్యం చేత పట్టబడితే ఎంత బాగుండు మన బిడ్డలు, దేవుని పాటల చేత పట్టబడితే ఎంత బాగుండు మన బిడ్డలు. అలాంటి పరిస్థితి లేకుండా ఈ బిడ్డ నశించిపోతుంది అని పౌలు ఏమయ్యాడు చెప్పండి, చెప్పండి. మీలో ఎంతమంది పాస్టర్లు అవ్వాలనుకుంటున్నారు? మా అమ్మాయి కూడా సేవకురాలండి అంటుంది ఒక ఆవిడ, సైతాన్లాగా. ఏమ సేవకురాలు? ఏటాలు వేయటానికి తప్ప. సేవకురాలంటే ఏంటి? పేదాలకు రంగులేసుకుని తిరగటమా? సేవకురాలంటే నశించిపోయి ఆత్మలను చూసి ఏడుస్తూ ఒక్కొక్క బొట్టు, ప్రభువా ఈ బిడ్డయ్యా, ప్రభువా ఆ కుటుంబం అయ్యా, ప్రభువా ఈ బిడ్డలయ్యా, నువ్వు రక్షించు నాయన, రక్షించిపోకూడదయ్యా, అమ్మ నాన్న మాట వినాలయ్యా,
తల్లిదండ్రులకు లోబడాలి ప్రభువా, సేవకులకు లోబడాలయ్యా, నీ మందిరానికి రావాలి ప్రభువా, ఈ బిడ్డలయ్యా, ఈ బిడ్డలయ్యా, ఈ బిడ్డలయ్యా, ఈ బిడ్డలయ్యా అని ప్రార్థించే కృప నీవు పొందాలి. పౌలంట హృదయములో వ్యాకుల పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలి పొమ్మని, అదుగు అక్కడున్న శక్తి యేసు క్రీస్తు నామములో, ఈ నామములో రక్షణ, ఈ నామములో స్వస్థత, ఈ నామములోనే నా పొగరు దిగిపోయింది, ఈ నామములోనే నా కళ్ళ వెంబడి ఉన్నటువంటి పొరలు రాలిపోయినాయి, ఈ నామమే నన్ను రక్షించింది, ఈ నామమే నన్ను బ్రతికించింది, ఈ నామమును బట్టి నేను ఇక్కడ ఉన్నాను అని ఆ నామాన్ని తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ నామాన్ని మనం చేతబట్టాలి, ఈ నామములో మనము బయలుదేరాలి. ఇది అన్ని నామముల కన్నా పైనున్న నామం, శక్తి కలిగిన నామం, కృప కలిగిన నామం, దయ్యములను పారదురోలే నామం, రోగములను కుదిర్చే నామం, సంఘములను కట్టే నామం, జీవితములను బాగు చేసే నామం, శక్తి కలిగిన నామం. హల్లెలూయా. పౌలు ఉపయోగించిన నామం, సీల ఉపయోగించిన నామం, ఫిలిప్పు వాడుకున్న నామం, ఫిలిప్పును వాడుకున్న నామం, స్తోత్రం. ఈ నామాన్ని మీరు పట్టుకోవాలి. యేసు, 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 యేసు. హల్లెలూయా. యేసయ్యా, యేసు, యేసు, యేసు అంటూ ఉండండి. దేవునికి స్తోత్రం. ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ఒకసారి చెప్పారు, ఇటు చూడండి, ఎవరో చెప్పారండి ఆయన బ్రాహ్మణ పండితుడు అని అక్కడ చెప్పారట. అరే బ్రాహ్మణం నా కులం నా నా ఒంట్లో నా రక్తంలో లేదు, ఒకవేళ నన్ను గనుక బ్లడ్ తీసి నా యొక్క బ్లడ్ నా రక్తాన్ని అణువు అణువున కణము కణమున పరిశీలన చేస్తే ప్రతి అణువు యేసు, 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 యేసు అనే నామోచ్చరణ చేయుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బు తేలా, బంగారం తేలా, గన్స్ తేలా, చెప్పండి, కత్తులు తేలా, కర్రలు తేలా, మరి ఏం తెచ్చారు, ఏం తెచ్చారు, ఏం తెచ్చారు, ఏం తెచ్చారు, ఏం తెచ్చారు? బలమైన నామం, శక్తి కలిగిన నామం, ఓ దయ్యములను పారదరోలే నామం. ఈ నామములో బయలుదేరి వచ్చారు. హల్లెలూయా. దయ్యము వైపు తిరిగి దానితో యేసు క్రీస్తు నామమున అజ్ఞాపించుచున్నానని, ఆ దయ్యముతో నీవు ఈమెను విడిచి పొమ్మని అజ్ఞాపించాడంట. దేవునికి స్తోత్రం. దయ్యములను అజ్ఞాపించే శక్తి ప్రభువు మీకు ఇచ్చాడు, దయ్యములను ఆజ్ఞాపించే శక్తి ప్రభువు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. దైవ అమ్మా, అమ్మా దైవ, అమ్మా దైవ. ఈ తొంటర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు రాస్తారు ఎక్కడ, డోర్ మీద, లోపల దయ్యము ఉన్నది జాగ్రత్త అంటే వీడికి సగం గుండి జారిపోద్దు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా, నేను ఎవరిని అనుకుంటున్నారు, దయ్యములను ఆజ్ఞాపించగలిగిన శక్తి గలదానను, శక్తి గలవాడను. యేసు నామములు దయ్యములు మనల్ని ఏమి పరుగో పరుగు. దేవునికి స్తోత్రం. పొమ్మని ఆజ్ఞాపించను, చదువు, ఎట్లా 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 చెప్పండి, ఎట్లా ఎట్లా, ఆలస్యం ఏం చేసిందా, వెంటనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మన కార్యాలు వెంటనే చేస్తాడండి. వెంటనే ఆమెను వదిలి ఆమె యజమానులు ఏం పోయిందంట, ఏంటి వాళ్ళ బాధ ఏంటి చెప్పండి, సువార్త జరిగితే వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ లాభం
పోతుందేమో, వాళ్ళకు వచ్చే డబ్బులు పోతాయేమో, వాళ్ళ అబద్ధాలు నడవేమో. ప్రజలందరూ రక్షణ పొందితే ఇంకా అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదని వాళ్ళ భయం, వాళ్ళ బాధ. అందుకే చేతులు అడ్డం పెట్టేస్తున్నారు, కాళ్ళు అడ్డం పెట్టేస్తున్నారు, అడ్డంగా పడిపోతున్నారు సువార్తకు వ్యతిరేకంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిననుకుని పట్టేశారు పౌలును, శీలను ఏం చేశారంట, పట్టేశారు పౌలును, పట్టేశారు శీలను, పట్టేశారు. పట్టేసి ఏం చేశారు, గ్రామపు చావిడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకుని పోవటం అంటే ఏంటన్నా చెప్పు, ఈడ్చేయటం లేచిపోతున్నాడు, కూర్చో బడబడబడబడబడబడబడబడు ఈడ్చుకుపోయారంట. కాళ్ళన్నీ కొట్టుకుపోయి ఉంటాయా, ఒళ్ళంతా కొట్టుకుపోయి ఉంటుందా, ఏం చేశారని చెప్పండి, ఏం చేశారని, సువార్త చేశారని, ఇంకేం చేశారని, దయ్యాన్ని వెళ్ళగొట్టారని, ఇంకేం చేశారని, బాప్తిస్మం ఇచ్చారని, రక్షణను తెచ్చారని. దేవునికి స్తోత్రం. చేస్తుంటే వాళ్ళు కీడు తలబెడుతున్నారు, ఎందుకని వీళ్ళ లాభము పోయిందంట. గ్రామపు వెలుపలున్న చావిడిలోని గీడ్చుకొని పోయి చదువు, అంతట న్యాయాధిపతుల యుద్ధకు వారిని తెచ్చి ఈ మనుషులు అంగీకరించడానికే కాని చేయుట కైనను కూడని ఆచారములను ప్రచురించుచు మన పట్టణమును గలి బిలి చేయుచున్నారని. నిజమేనా, ఏయ్ చెప్పండి, నిజం నిద్రపోతున్నారు ఎవరన్నా, నిజం చెప్పాలంటే ఏం చెప్పాలన్న వాళ్ళు, అయ్యా దయ్యాన్ని వెళ్ళగొట్టారండి. ఒరే దయ్యాన్ని వెళ్ళగొడితే మంచిదే కదా అంటారేమో, నేను అట్లా చెప్పట్లా. ఎట్లా చెప్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది నిజం చెప్తారు, ఎవరైనా ఉన్నారు పోలీసులు ఇక్కడ, నిజం చెప్పండి. కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది నిజం చెప్తారు, పాస్టర్లతో సహా చెప్పాలంటే కష్టమని తేలిక కష్టం. పాస్టర్ గారు అయ్యా అట్లా కాదండి ఇట్లా అన్నారనుకో, లాయర్ గారు ఏం చెప్తారు, అయ్యగారు అట్లా చెప్తే మన కేసు వీగిపోద్దండి, అట్లా కాదు ఇట్లా కొంచెం మసాలా పెట్టాలండి అంటారు. వీళ్ళు ఏం పెట్టారు ఇప్పుడు, అయ్యా మనము చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం ఎట్లా వచ్చారు, ఏం చేశారని, దయ్యాన్ని వెళ్ళగొడితే మీ పిల్లలకు మేలు చేస్తే, మీ పిల్లలకు మేలును చూపిస్తే, నానా అల్లరి చేయొద్దురా అంటే, నేను ఒక తాగొద్దురా అన్నానని నా మీదకు వచ్చేసాడు, వచ్చేసాడు అంటున్నాడు, వచ్చేస్తున్నా మీదకు వచ్చేసారు. ఎట్లాగొచ్చారంటే రావటం కూడా ఇదిగో ఇక్కడ చూడాలి, నంబర్ వన్ ఈడ్చుకుంటూ పోయారు, నంబర్ టూ దొమ్మీగా దొమ్మీగా వచ్చిన వాళ్ళు బూతులు తిట్టరు, దొమ్మీగా వచ్చినప్పుడు గుద్దులేయరు, దొమ్మీగా వచ్చిన వాళ్ళు ఫూ అని ఉయ్యరు, ఊసే ఉంటారు. దేనికోసం, వారికి సువార్తను ప్రకటించడం కొరకు. దేనికోసం, వారికి ప్రభువును గురించి చెప్పడం కొరకు. దేనికోసం, అబ్బో దేవునికి స్తోత్రం. చదువు చదువు చదువు, న్యాయాధిపతులు. అబ్బో వీళ్ళేమి న్యాయాధిపతులు, చూడాలా వద్దా, అసలు చూడాలా వద్దా, చూడాలి కదా. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగేసి వారిని బెత్తములతో కొట్టవలెనని అగ్నా. వాళ్ళేమి న్యాయాధిపతులు, ఇప్పుడు న్యాయాధిపతులు కాదు, అప్పుడు న్యాయ 2000 సంవత్సరాల క్రితం న్యాయాధిపతులు ఎట్టయ్యి, ఇంకా ఇప్పుడు న్యాయాధిపతులు ఏమి నమ్ముతాం. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేశారా, ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా, అసలు లేదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు నమ్మారంతే.
ఏం చేయమన్నారు? వస్త్రములు అమ్మా ఇచ్చారా? ఇచ్చారు. దొమ్మిగా వచ్చారా? వస్త్రాలు తీసేశారా? అసలే పాస్టర్ గారు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నారు? కోటు సూటు తెల్లని ఎమ్మెల్యేలాగా నడుస్తుంటే వస్త్రం తిత్తి ఊరుకుంటారా? ఇప్పుడు పాస్టర్లు అయితే ఏ అంటారేమో. అక్కడ అట్లా లేదు, బాగా చెప్పామమ్మా. అక్కడ అట్లా లేదు, తీసేశారు. తీరా తీ, గుండెల్ది చొక్కది బన్నిది అని పౌలు భక్తుణ్ణి శీల భక్తుణ్ణి ఏం చేశారని? మేలు చేశారని, సువార్తకు వెళ్ళారని, దయ్యాన్ని వెళ్ళగొట్టారని, రక్షణలోనికి నడిపించారని, దైవరాజ్యాన్ని బోధిస్తున్నారని ఏం చేశారంట? వస్త్రములు తీసివేసి ఎన్ని దెబ్బలు చెప్పండి? మీరు ఊరికనే చాలా దెబ్బలు అని చెప్పిన ఇతర బామాకండి. ఒక్కొక్క దెబ్బ తగులుతుంటే ఎలా ఉంటుంది? సాస ఒకటి తీశాననుకో, ఐదేళ్ళు పడిపోయినాయి అనుకో, మీ మమ్మీ వచ్చేది వస్తుందా రాదా? అయ్యగారు ఏంటా మౌ నుంచి పాస్టర్ గారిని తీసుకొచ్చాడు, ఒళ్ళంతా పగలు కొట్టేశాడు మా అబ్బాయిని అన్నదు ఒక్క దెబ్బకి. మీలో ఎంతమంది పిల్లల్ని ఒక దెబ్బ వేస్తే స్కూల్లో వెళ్ళి పోట్లాడొస్తున్నారు చెప్పండి? టీచర్ల మీదకి వెళ్ళిపోతున్నారు ఉన్నారా అమ్మోళ్ళు? అట్లా చేయమాకండి. చాలా దెబ్బలు కొట్టారంట కరుణాకర్ గారు. బెత్తములతో ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే అనే ఉంటారు. ఎవరు ఎవరు? మామూలు దెబ్బలా? ఏం చేస్తున్నాం మనం? ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యా చిన్న చేపలు ఉండానండి అంది. మనకేమో ఇవాళ చిన్న చేపలు, పెద్ద చేపలు, పులసలు చెప్పట్లా మీరు, రొయ్యలు, ఇట్లా ఉంది మన పరిస్థితి. ఆ దినాల్లో దెబ్బలు, తిట్లు, ఈడ్పులు, ఏడ్పులు. ఈ దినాల్లో ఉండే శ్రమలు ఈ దినాల్లో కూడా ఉన్నాయి. ఇందాక అయ్యగారు చెప్పారు శ్రమలను గురించి. ఉన్నాయి. పడతావా? ప్రభు కొరకు ఎప్పుడన్నా గాయపడ్డావా? ప్రభు కొరకు ఎప్పుడన్నా నీ గుండె చీల్చబడిందా? ప్రభు కొరకు ఎప్పుడన్నా వేదన పొందావా? ప్రభు కొరకు ఎప్పుడన్నా నిన్ను అక్రమంగా అన్నారా? అబ్బా ఎన్ని దెబ్బలు తింటున్నారు! ఎన్ని దెబ్బలంట? చాలా. అట్లా చెప్పాలి బ్రదర్. ఎన్ని దెబ్బలు? చాలా దెబ్బలు. ప్రభు కొరకు చాలా దెబ్బలు తినే సేవకురు అండ్రు కావాలి. ప్రభు కొరకు చాలా తిట్టులు తినేటటువంటి సేవకులు కావాలి. తింటారా? నా ప్రియ సోదరులు, అనేక మంది మణిపూర్లో అనేకమైన దెబ్బలు, అనేకమైన తన్నులు, అనేకమైన గుద్దులు, అనేకమైన తిట్లు, అనేకమైన తిట్లు. ఇంత భయంకరమైనటువంటి హింస, మెదడు చిద్రమయ్యేటట్లుగా కాల్ చేస్తుంటే, ఆడపిల్లలను రేప్ చేస్తుంటే, నన్సును బహిరంగంగా తీసుకొచ్చి ఆ రోమన్ కథోలిక్ సిస్టర్స్ని అందరి ముందు రేప్ చేస్తుంటే, బట్టలు తీసేసి బహిరంగంగా ఊరేగిస్తుంటే, ఎక్కడికి వెళ్ళారా న్యాయాధిపతులందరూ? ఆ రోజున ఎందుకు అడగలేదు మీరు? దేనికోసం పరిగెత్తుతున్నారు ఇవాళ మీరు? మానవత్వం లేదా? వాళ్ళు మనుషులు కాదా? మణిపూర్ భారతదేశంలో లేదా? సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, యేసు వార్తను చాటింపను. ఎలా నిర్లక్ష్యము, లేచి రారమ్ము ఓ క్రైస్తవా. పౌలన్నా శీలన్నా ఎందుకన్నా మీరు అన్ని దెబ్బలు తింటున్నా మౌనంగా ఉన్నారు?
పౌలన్నా ఎందుకన్నా మిమ్మల్ని అంత గట్టిగా కొడుతున్నప్పటికీ మీరు నోరు తెరవట్లేదు? ఎందుకన్నా అంటే నా యేసు ప్రేమను చూపించడానికి, నా యేసు రక్షకుడని మాసిదోనియా పట్టణానికి, నా యేసు సజీవుడని తుయతైరా పట్టణానికి, నా యేసు తప్ప వేరొక రక్షకుడు లేడని అన్య జనమునకు బోధించడానికి ఎన్ని దెబ్బలైనా తినడానికి మేము సిద్ధమే. మా వస్త్రములు తీసివేసిన, కొరడాలతోనే కొట్టిన, బెత్తములతోనే కొట్టిన, మా ముఖముల మీద ఉమ్మి వేసిన, వెనుకంజ వేసేది మేలు చేయడానికి సిద్ధపడి వచ్చిన బిడ్డలాం. హల్లెలూయా. కీడు నుండి బిడ్డలను తప్పించడానికి ప్రభువు చేత అభిషేకింపబడిన వారం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి ఆజ్ఞాపించను పొంది వారిని లోపల చెరసాలలోనికి ఏం చేస్తున్నాడంట? పోసేస్తున్నాడంట. ఎట్లా నిలబడనివ్వట్లే అక్కడ, పడబ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 డ. చాలా దెబ్బలు కొట్టి కొట్టిందిగా. ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళన్నా తోస్తే ఊరుకుంటారా? ఏంటమ్మా ఏంటి వాస్తవం ఏంటి? మనిషి కనబట్టలేదా అను. కానీ పౌలును పట్టుకుని ఏం చేసేశారు? చెరస అక్కడేమో ఈడ్చారు. చెప్పండమ్మా, అక్కడేమో వస్త్రాలు తీసేశారు, దుమ్మీగా వచ్చారు. ఇక్కడేమో చాలా దెబ్బలు కొట్టి చెరసాల లోపలకు త్రోసి వారి కాళ్లకు. ఏంటంట, మాకు బైబిల్ స్కూల్లో టీచ్ చేసినప్పుడు ట్రోవర్ గారు ఏం చెప్పారంటే, ఆ రోమన్ జైల్స్లో పెద్ద పెద్ద చెక్కలు ఉండేవంట, ఇంత పెద్ద పెద్ద చెక్క బండలు. ఆ పెద్ద చెక్క చతురస్రాకారంలో ఉన్నటువంటి చెక్కకు మధ్యలో రంధ్రం చేసి హోల్ చేసి పెద్ద చెక్క, ఆ చెక్కను రెండుగా పోసి అటు ప్రక్క ఇటు అట్నేమంటారండి గుండెల్లాగా తాళాలు వేయడానికి పెట్టి ఈ రంధ్రంలో కాళ్ళు పెట్టించి పైనుండి చెక్కను తెచ్చి ఇట్లా బిగించేసి అటు ప్రక్క ఇటు ప్రక్క తాళాలు వేసేసేవాళ్ళంట. ఇక కాలు అటు కదపడానికి లేదు, ఇటు కదపడానికి లేదు. ఏం పడుతున్నాం మనం శ్రమ? ఏం పడుతున్నాం మనం వేదన? నేను అనుకోవడం ఆ రాత్రంతా దెబ్బలు ఎంత నొప్పిగా ఉండుంటాయో, రాత్రంతా రక్తము ఏదో ఒక ప్రక్కన చిమురుస్తూనే ఉండుంటుంది. చాలా దెబ్బలు కొట్టారుగా అన్నాను, వింటున్నారా? ఎన్ని దెబ్బలు? చాలా దెబ్బలు కొట్టారుగా. రక్తం ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు కారుతూనే ఉండుంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎవరన్నా ఇచ్చారా? ఏమా కాంబుల్ఫీమ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయా? లేవు. అయినా అయినా యేసు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది అంటాడు ఒక చోట పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా ఎన్నో దెబ్బలు కొట్టినా, ఈడ్చినా, దొమ్మీగా వచ్చినా, చెరసాలలోనికి పడద్రోసినా, కాళ్లకు బొండలు బిగించను, అయితే చెప్పండి 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 చెప్పండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల అదిరా పాట అంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మధ్యరాత్రి వేళ అన్నగారు పౌలు సింగరా? నాకు తెలీదు, ఒకవేళ సింగరేమో, సింగర్ కాదేమో. పౌలు ప్రసంగి, ముఖ్య ప్రసంగి అని బైబిల్లో రాయబడింది. బట్ ఆ రాత్రి అంటే అర్ధరాత్రి వేళ పౌలు శీల, అబ్బో ఇలాంటి బిడ్డలు కావాలండి పరిచర్యలో. అరే అయ్యా
నన్ను ఇక్కడికి తెచ్చావయ్యా, నా ఒళ్ళంతా మండగొట్టేశారు బాబు, నన్ను వదిలిపెట్టు అయ్యో, నేను వెళ్ళిపోతానరా నాయన అన్నాడు ఆ శీల. అలా పట్టాడంటే పట్టు, ఎవరితో పాటు? పౌలుతో పాటు. దేవునికి స్తోత్రం. పాట ఎత్తుకుంటే పాట అమ్మటే పాట ఎత్తుకుంటున్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఏకీభవించే బిడ్డలు కావాలి. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు, ప్రభువా ఈ గ్రామాన్ని రక్షించండి, ప్రభువా ఈ పట్టణాన్ని రక్షించండి, ప్రభువా ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడండి, ప్రభువా మమ్మల్ని జైల్లో పెట్టారు అందుకొరకై మీకు స్తోత్రములు నాయన, ఇక్కడున్న ఖైదీలతో కూడా మాట్లాడండి అని ప్రార్థించుంటారు. దేవునికి స్తోత్రం. పాటలతో ప్రార్థించగా చరసాల బ్రద్ధ, పాటలతో ప్రార్థించగా చరసాల బ్రద్ధల యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా శిశాల బ్రద్ధాలని, పాటలతో ప్రార్థించగా శిశాల బ్రద్ధాలని, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. దెబ్బలు స్వార్థను ఆపగలవా? చెప్పండి. చెరసాల స్వార్థను ఆపగలదా? బొండలు స్వార్థను ఆపగలవా? వస్త్రాపహరణ స్వార్థను ఆపగలదా? ప్రార్థనను ఆపగలదా? పరిచర్యను ఆపగలదా? ఆపలేదని ఇక్కడ రుజువు అయిపోయింది. హల్లెలూయ. ఏం చేస్తున్నారంత? ఏ రాత్రి, ఏ రాత్రి చెప్పండి? పద్దాక ఒక్కొక్కటి ఇది గిట్ట ఇట్లా దుబాయ్ వాళ్ళు వాచ్ తెచ్చిందండి. ఇప్పుడు అందరికీ చెప్పండి అమ్మా, చూపించాలి. ఏమైపోయింది చెప్పండి? పెచ్చ వేషాలు అయ్యకు, నీ టైం అయిపోయింది అన్నాడంటే ఇక్కడ ఉండవు. టైం అయిపోయింది అన్న మాట మందిరంలో రాకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ పౌలు శీలల సమయం అయిపోలా పాటలు పాడడానికి. అర్ధరాత్రి వేళ పౌలు శీలల సమయం అయిపోలా ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం. ఉజ్జీవం చెలరేగింది, ఉత్సాహం ఉప్పొంగింది. ప్రభు రాజ్యము కట్టబడుతున్న రాత్రి ఆ రాత్రి, ప్రభు సేవ జరుగుచున్న రాత్రి ఆ రాత్రి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకున్నారు లోపలేసేసాం, వాళ్ళు అనుకున్నారు వస్త్రాలు లాగేశాం, వాళ్ళు అనుకున్నారు బొండలు బిగించేశాం, వాళ్ళు అనుకున్నారు చరసాలలో కప్పెట్టేశాం. ఇక సువార్త ఆగిపోయిందని. ఆగిపోయిందా? ఆగిపోలేదు, సాగిపోయింది. దేవుని సన్నిధి దిగి వచ్చేసింది, ప్రభు దిగి వచ్చేసేసాడు, వాళ్ళ ప్రార్థనలకు జవాబు వచ్చేసింది, దేవుని కార్యము జరిగి తీరింది అక్కడ. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పాటలతో ప్రార్థించగా ఖైదీలు, వాళ్ళు ఎంత మంచి ఖైదీలు. దేవునికి స్తోత్రం. పడుకున్నోడల్లా చెప్పండమ్మా, పడుకున్నోడు కూడా లేచిపోయి అర్ధరాత్రి సువార్త చెప్తే ఎవడన్నా వింటాడా?
మొన్నెవరో ఒక ఆయన అంటున్నాడు, పిచ్చోళ్ళారా, ఓరి పిచ్చోళ్ళారా, మీరు క్రిస్మస్ నాడు తెల్లవారుజామున వెళ్ళి ఏంటి మీరు చేసేది, ఎవడు వింటాడు అప్పుడు అంటున్నాడు. ఆయనకేమన్నీ తెలిసినట్టు చెప్పరేంటమ్మా. ఇక తెల్లవారుజామున సువార్తను మనం చేసే వాళ్ళకేమో మనకు ఏమి తెలియనట్లు. ఈ విమర్శకులు ఎక్కువైపోయారు. బైబిల్ చదివితే తెల్లవారుజామున దేవుడు సువార్తను వినిపించగలడని, అర్ధరాత్రి దేవుడు సువార్తను వినిపించగలడని, నిశ్చరాత్రిలో ప్రభు కార్యాలు జరిగించగలడని, నిశ్చరాత్రిలో కూడా ఖైదీలను లేపి వారి గుండెలను రగిలించగలడని, దేవుని శక్తిని దించగలడని దేవుని వాక్యములో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడండి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మనుషులను తెచ్చేస్తాడండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మీటింగే. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని కార్యాలే. అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు అనుకుంటున్నారు, అక్కడ సంఘములు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనలను దేవుడు ఒక చోటకు పంపాడంటే ఆయన చిత్తము లేకుండా పంపించడు. నువ్వు జైల్లోకి వెళ్తే అక్కడ దేవుని చిత్తం ఉంది. నువ్వు స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ దేవుని చిత్తం ఉంది. నువ్వు ప్రభు చిత్తానుసారంగా వేసే ప్రతి అడుగులో ప్రభు గొప్ప కార్యాలు జరిగించి తీరతాడండి. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ మొదలెట్టారంటే ఇక ఏం చేస్తున్నారు, పాటలతో ప్రార్థించగా ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా, ఎంత బాగుందో ఆ పదం అంటే నాకు బాగా ఇష్టం నాన్న, అకస్మాత్తుగా అనండి అందరు. చెప్పండి చెప్పండి, ఎట్లాగ చెప్పండి. ఉన్న ఫలానే దేవుడు ఒకరోజు దేబోతున్నాడు భారతదేశానికి. అకస్మాత్తుగా మన దేశం రక్షించబడే రోజు రాబోతుంది. హల్లెలూయా. అకస్మాత్తుగా మన రాష్ట్రాలన్నీ ప్రభు వైపు తిరిగే రోజులు, అకస్మాత్తుగా వేల మంది బాప్తిస్మాలు పొందే రోజులు, అకస్మాత్తుగా లక్షల మంది ప్రభు కొరకు పట్టబడి పరిశుద్ధాత్మతో నింపబడి పాప పశ్చాత్తాపము పొంది ప్రభు కొరకు పరుగులెత్తే రోజులు రాబోతున్నాయి. రవ్వంత కూడా చింతించబాకండి. ఓ మనల్ని తొందర పెట్టేస్తున్నారు ఈ వాట్సాప్లో, అది మార్చేశారు, ఇది మార్చేశారు, అది అయిపోయింది, ఇది అయిపోయి ఏమీ అవ్వదు. మనం ఆరాధించుచున్న దేవుడు సజ్జుడైన దేవుడు, జీవము గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. అకస్మాత్తుగా మహా ప్రార్థన ఏం చేస్తుందో చెప్పండి. ప్రభు ప్రార్థన ద్వారా మహాభూకంపాలను తెస్తాడు. ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్స్ దట్ మూవ్స్ ద వరల్డ్ అన్నారు. ప్రార్థన అంట ప్రపంచాన్ని కదిలించే చేతిని కదిలిస్తుందంట. హల్లెలూయా. ప్రార్థన ఒక చేతిని కదిలించగలదు, ఆ చెయ్యి ప్రపంచాన్ని కదిలించగలదు. అది ప్రార్థనకున్న శక్తి. స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది, అకస్మాత్తుగా మహా భూకంపం, చరసాల పునాదులు. ఎంత బాగుందో, అందరూ చెప్పండి, పురుషులు స్త్రీలు కూడా. చరసాల పునాదులు అదిరెను. సువార్తను మూసేయాలనుకుంటున్న పిచ్చి వాళ్ళకి నేను జ్ఞాపకం చేస్తున్నాను, పునాదులు అదరగొట్టగలిగిన సామర్థ్యం. హల్లెలూయా. మహాభూకంపములు కలిగించగలిగిన సామర్థ్యం మహోన్నతుడైన దేవునికి కలదు. హల్లెలూయా. భూకంపం వెంటనే ఏం జరిగింది, చెరసాల. ఏ చెరసాల, ఈ చెరసాల పౌలును బంధించిన చెరసాల. ఏ చెరసాల, ఈ చెరసాల సీలను బంధించిన చెరసాల. ఏ చెరసాల, ఈ చెరసాల సువార్తను కప్పెట్టేద్దాం అనుకున్న చెరసాల. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా, పాటలతో ప్రార్థించగా దాని పునాదులను చెప్పండమ్మా షేకాడించాడు. ఆయన పేరు శేఖరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. షేక్ అయిపోతుందంట. చెరసాలం దగ్గర జగ్గ జగ్గ జవణిగిపోతుంటే చెరసాల పునాదులు అదరను. వెంటనే
తలు నాకు ఎంత ఇష్టమో ఈ పదం అంటే చాలాసార్లు చెప్తే వస్తున్నా మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అందరు చెప్పండి, వెంటనే తలుపులన్నీ. చెప్పట్లా మీరు నన్ను చూసి చెప్తున్నారు వీళ్ళు ఒక్కొక్కళ్ళతో. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనాను. ఎన్ని తలుపులు తెరుస్తాడ్రా? ఎన్ని తలుపులు తెరుస్తాడమ్మా? చెప్పండి ఎన్ని తలుపులు? అన్నీ. హల్లెలూయా. ఒక తలుపు రెండు తలుపులు కాదు అన్నగారు, డోర్స్ అన్నీ ప్రభు తెరవబోతున్నాడు. నాట్ ఎ సింగిల్ డోర్, డబుల్ డోర్ కాదు, త్రిబుల్ డోర్ కాదు, ఎన్ని డోర్లు ఉంటే అన్ని డోర్లు ప్రభు తెరవబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆర్థిక విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, రాజకీయ విషయాల్లో దేవుడు మనకు ద్వారములు తెరిచే దేవుడు అయి ఉన్నాడు. ఏ డోరు నిన్ను మూసేసింది? ఏ డోరు నిన్ను కప్పెట్టింది? ఏ డోరు నిన్ను కమ్మేసింది? డోరులన్నీ ఒక్క మాట సెలవిస్తే చెప్పండి, పాటాపంచలు అయిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటా రెండా చెప్పండి, పురుషులు చెప్పండి, ఒకటా రెండా? అన్ని. దేవునికి స్తోత్రం. మహాభూకంపము కలుగగా చరసాల పునాదులు అదిరినై తలుపులన్నీ తెరుచుకొనెను. అందరు బంధకాలు ఇక్కడ ఉంది అసలు సంగతి. ప్రార్థన ఏం చేస్తుందో చెప్పండి, పాటలు ఏం చేస్తాయో చెప్పండి, పరిస్థితులు మారుస్తాయి, చరసాల బంధకములు తెంచేస్తాయి అంతే. ఏ బంధకం వేయబడిందో నాకు తెలియదు, నాకు తెలియదు, కానీ ప్రభు తెంచేస్తాడు. ప్రతి బంధకమును ప్రభు త్రెంచి వేయగలిగిన సమర్థుడు. అపవాది పట్టేశాడయ్యా, దయ్యం పట్టేసిందయ్యా, అది పట్టేసిందయ్యా, ఇది పట్టేసిందయ్యా, అయ్యా విడుదల లేదయ్యా అంటున్నారా? ఈ రాత్రి ప్రభు విడుదలిచ్చే రాత్రి. ఈ రాత్రి పాటల రాత్రి, ఈ రాత్రి ప్రార్థనల రాత్రి, ఈ రాత్రి దేవుడు తన శక్తిని కృమరించే రాత్రి, ద్వారములు తెరిచే రాత్రి. ఓ ఇంకా సంకెళ్ళు తెగిపోయే రాత్రి. హల్లెలూయా. అంతలో చరసాల నాయకుడు ఏం చేశాడు? మనోడు ఇప్పుడు దాకా పడుకునే ఉన్నాడు. పాటలప్పుడు పడుకునే ఉన్నాడని చెప్పండమ్మా, పాటలప్పుడు, ప్రార్థనప్పుడు పడుకునే ఉన్నాడు, భూకంపం అప్పుడు, డోర్లు తెరుచుకుంటున్నప్పుడు, సంఖ్యలు తెగుతున్నప్పుడు, ఇప్పుడు లేచాడు. చెప్పన్నా చెప్పనా? ఇప్పుడు లేచాడు. పావు తక్కువ 10 అయిందా, 11 అయిందో, అయిపోయింది, ముగించేస్తున్నా. ఇక్కడ చూడండి, ప్రభు అంటే అంతే. పడుకోరా నువ్వు అన్నావంటే పడుకోవటమేకి వాడు అంతే. వాళ్ళనేమో లేపు ఏమండి, చరసాల్లో దొంగలందరూ లేవగా పాటలన్నీ పాడగా ఎట పడుకున్నాడు? అందరూ వింటున్నారట, వీడేమో ఎవరిని పండుకోబెట్టాలో వాళ్ళని పండుకోబెడతాడు, ఎవరిని నిద్ర పెట్టాలో వాళ్ళని నిద్ర పెడతాడు, ఎవరిని లేపాలో వాళ్ళని లేపి ప్రభు వాడుకుంటాడు. నువ్వేమి కంగారు పడక్కర్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, ఎక్కడ? ఏసయ్య సమాధి దగ్గర మీసాలు తిప్పి మన సర్పంచ్కి, ఆయన ఎవరండి, శాసనసభలో ఉంటాడు కదా నడిపించి, ఆయన ఏమంటారు, స్పీకర్, స్పీకర్ గారి ప్రక్కన ఉంటాడే సభాపతి ప్రక్కన మీసాలు వేసుకుని ఒకడు. అలాంటి మీసాలు తిరిగిన పోతులు ఉన్నారు ఎవరి దగ్గర? ఏసయ్య సమాధి దగ్గర. ఏసయ్యని అంటే ఇక బయటకు రాకు, చచ్చిపోయిన ఆయన కాపలా. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఎప్పుడైతే దేవదూత దిగొచ్చాడో వాడు చచ్చిన వారి వలె. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమి కంగారు పడొద్దు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పండబెట్టేశాడు అంతే. మనోడు అప్పుడే లేచి అనుకుంటున్నాడేమో, కళ్ళు తుడుచుకుంటున్నాడేమో, చూసి కళ్ళు తెరి చూస్తే తలుపులన్నీ, ఈ తలుపు తెరవబడింది, ఆ తలుపు తెరవబడింది, ఆ ఈ ఇట చూసుకుంటూ చూసుకుంటూ ఉండి కంగారు పడిపోయి ఉండొచ్చు. ఖైదీలు పారిపోయారని ఎందుకు అనుకుని ఉన్నాడు మీరు చెప్పండి? ఏమా, ఒకటి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి కాబట్టి
రెండోది తలుపులు తెరిచి ఉండంటే లోనకెళ్ళి చూసి ఉన్నాడా, ఉన్నారా లేరా అని? లేరు. అక్కడికి వెళ్ళి చూస్తే లేరు, అందుకని లేరు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు కరుణాకర్ గారు చెప్పట్లా, మీలో ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉంటారమ్మా? తప్పు చెప్పారు. ఎక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ప్రార్థనకి వెళ్ళి ఉంటారు, పౌలు దగ్గర చేరి ఉంటారు, అందరూ శక్తిని పొందుతూ ఉండి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆత్మలో పరవశిస్తూ ఉండి ఉంటారు, ఆత్మలో ఆనందిస్తూ ఉండి ఉంటారు. వీడి కంగారులో అనుకున్నాడు ఇంకా అన్ని తలుపులు తెరవబడి ఖైదీలు పారిపోయిననుకుని కత్తి ఇదిగో చూడరా తీశాడంట, కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు ఏది అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాకును కనుక వేసేటప్పుడు అబ్రహమా అబ్రహమా అన్నాడే దేవదూత, అలా అని ఉంటాడు. అబ్రహమా మా పిల్లని చదవమంటే అబ్రహమా అబ్రహమా అని చదువుతుంది, అట్లా అని ఉంటాడా? అబ్రహం అబ్రహం దేవునికే కంగారు పెట్టించాడని చెప్పొచ్చు. అబ్రహాం విశ్వాసం. దేవునికి స్తోత్రం. అల్లే, ఎందుకని ఒక్క క్షణం లేట్ అయితే మెడ నేను అనుకోవటం పౌలు పడుచుకోవద్దని, ఏ హానియు చేసుకునవద్దు. మేమందరము హల్లెలూయా ఇక్కడే ఉన్నామంటే కూడడం జరుగుతుందనా కాదైనా? మేము ఇక్కడే ఉన్నామంటే కూడడం జరుగుతుందనా? చెరసాల బద్దలు అయిపోయిందానికి మనం వచ్చేసాం. ప్రభు కార్యాన్ని మనం చూడబోతున్నాం, అద్భుతములను మనం చూడబోతున్నాం, ఆశ్చర్య కార్యములను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఒక సంగతి చెప్తాను, దిద్దుబాటు అని అయ్యగారు పెట్టారు కదా, దానికి ఒక్క విషయం జ్ఞాపకం చేస్తా. అయ్యా నువ్వు పొడుచుకోవద్దు, నిన్ను నీవు చంపుకోవద్దు. ఎందుకని? మేమందరము సహజంగా జైల్లో ఉన్నవాడు అన్నగారు, డోర్లు తీసేస్తే సంఖ్యలు తెగిపోతే ఏం చేస్తారు చెప్పండి? అయ్యగారు చెప్పారు పరుగు చెప్పండి ఎవరన్నా. ఎందుకని అంటారు? వారికి మారు మనస్సు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అంగీకరించేశారు. దేవునికి స్తోత్రం. వారు పారిపోమన్నా పారిపోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనం ఇక పారిపోయేదంటూ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నాం, నిన్ను నీవు పొడుచుకోనక్కరా లేదని చెప్పేశారు. బిగ్గరగా చెప్పాను, దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఎట్లాగండ? ఇందాకడ ఇందాకడ ఏం చేశాడు? పడదోసేశాడు. ఇప్పుడు అందరూ వణికే రోజు వస్తుంది, మీరు కంగారు పడమాకండి. సాగిలి పడి నమస్కరించి గడగడలాడు, ఈ లోక దేవతలన్నీ ఆయన ఉందారా? సాగిలి పడి నమస్కరించి గడగడలాడు, వంగని మోకాళ్ళల్లే వంగని మోకాళ్ళల్లే యేసయ్య ఎదుట వంగిపోవుము, యేసయ్య ఎదుట వంగిపోవుము. యేసు రాజుగా వచ్చేస్తున్నాడు, యేసు త్వరగా పోతున్నాడు అంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. ఓ క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువా వద్దు. కనపెట్టి ప్రార్థన చేసి సిద్ధము గారు, కనపెట్టి ప్రార్థన చేసి సిద్ధము గారు. పాటున మారాలే పాటున మారాలే, ఎసయ్య చెంతకు చేరాలి, ఎసయ్య చెంతకు చేరాలి. యశోరాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. గోరి గోరి యశోరాజుగా
యేసు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణికిపోతున్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రభు కార్యం జరిగితే అధికారులు వణికిపోతారు. దేవుని కార్యం జరిగితే రాజకీయ నాయకులు గడగడ లాడిపోతారు. దేవుని కార్యం జరగడం మొదలు పెడితే సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులు ఎవరైనా ప్రభు సన్నిధిలో గజ గజ గజలాడిపోయే రోజు రాబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధి దిగి వచ్చునుగాక, ఆయన మనతో మాట్లాడునుగాక, ఆయన బిడ్డలను కనికరించునుగాక, చెరసాలలు కదిలిపోవునుగాక, సంఖ్యలు తగ్గిపోవునుగాక, దుష్ట శక్తులు పటాపంచలైపోవునుగాక, సేవకులు ప్రభు కొరకు లేచెదురుగాక, మనము ప్రభు కొరకు పాడుదువుగాక, మనము ప్రభువును ఆరాధించుదువుగాక. హల్లెలూయా హల్లెలూయా. గడగడ వణుకుచు పౌలుకు సీలకును ఏం చేస్తున్నాడు? సాగిలపడి పడద్రోసినవాడు, చాలా దెబ్బలు కొట్టినవాడు, సంఖ్యలు వేసినవాడు, బొండలు బిగించినవాడు, లోపలికి నెట్టినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ విలువ తెలిస్తే, నీవెవరో తెలిస్తే, నువ్వెందుకు పని చేస్తున్నావో తెలిస్తే ఒక దినాన వారు సాగిలపడే రోజు రాబోతుంది. సాగిలపడి వెలుపలకు తీసుకొని, ఇంతక్కడేమో పడద్రోశాడు, ఇప్పుడేమో అయ్యా 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 అంటూ తీసుకొని వస్తున్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు. హల్లెలూయా. వాక్యం విన్నాడా? వినలా, కార్యాన్ని చూశాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలుపులు కనబడుతున్నాయి, తెగి పడిపోయిన సంఖ్యలు కనబడుతున్నాయి, పారిపోయినటువంటి ఖైదీలు కనబడుతున్నారు, దిద్దుబాటు కలిగినటువంటి ఖైదీలు కనబడుతున్నారు. మారు మనస్సు పొంది, రక్షణ పొంది, పాపిని ప్రభు అంటూ గుండెలు బాదుకొంటున్నది ఖైదీలను చూచినప్పుడు చెరసాల సూపరింటెండెంట్ అంటున్నాడు, అయ్యలారా నేను కూడా రక్షణ పొందాలి, నేను కూడా మారు మనస్సు పొందాలి, నేను కూడా బాప్తిస్మం పొందాలి, నేను కూడా ప్రభు దగ్గరకు రావాలి, నేను కూడా మీ వలే దేవుని భక్తుడనై పాడాలి, ప్రార్థించాలంటే దానికి నేనేమీ చెయ్యవలెనని. అందుకు వారు ప్రభు అయిన యేసునందు ఎన్నో దెబ్బలు తిని ఒళ్ళంత పచ్చి గాయాలతో, ఒళ్ళంత పచ్చి పుండ్లతో, ఒళ్ళంతా కూడా ఈడవబడి దుబ్బుతో ధూళితో ఉన్నటువంటి వారు యేసును గురించి ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని, అతని ఇంటనున్న వారందరికిని. హల్లెలూయా. దేవుని వాక్యము బోధించిరి,
అప్పుడు వారు రక్షణ పొంది ప్రభువులో కొనసాగిరి. దేవునికి స్తోత్రం. ద్వారాలు తెరిచాడా లేదా? తుయతైర పట్టణం, తరువాత పుతో ననబడిన దయ్యం, ఇక్కడ చెరసాలలో ఉన్న ఖైదీలు అందరూ చెరసాల నాయకునితో సహా ప్రభువు దగ్గరికి వచ్చేశారు. మనము ప్రభువు దగ్గరకు పరుగులెత్తుదుముగాక, ప్రభు కొరకు పరుగులెత్తుదుముగాక, సువార్తను ప్రకటించుదుముగాక, మంటతో మంటింపబడుదుముగాక, దైవ చిత్తమును నెరవేర్చుదుముగాక, మన పాపముల విషయమై పశ్చాత్తాపపడుదుముగాక. ప్రభు నన్ను క్షమించయ్యా, నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపునాయనా. ఎన్ని దెబ్బలైనా, ఎన్ని తిట్లైనా, ఈడవబడటమైనా, కొట్టబడటమైనా, నెట్టబడటమైనా, దొమ్మీగా మీదబడినను నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అంటూ ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషములు ప్రార్థన చేద్దామా. ఒక బలమైన కార్యమును జరిగించండి అయ్యా. అకస్మాత్తుగా వచ్చినటువంటి అలాంటి భూకంపమును, ఆత్మీయ భూకంపమును, పాపములను లయపరిచే సంఖ్యలను త్రెగగొట్టే భూకంపమును ప్రభువా. ఈ భూకంపం గ్రామాలను పాడు చేసే భూకంపం కాదు. ఈ భూకంపం కుటుంబాలను కూల్చే భూకంపం కాదు. ఈ భూకంపం ఇళ్లను కూలదేసే భూకంపం కాదు. ఈ భూకంపం సంఖ్యలను త్రెగగొట్టే భూకంపం. ఈ భూకంపం పాపులను పవిత్రపరిచే భూకంపం. ఈ భూకంపం ఓ ఖైదీలను విడుదల చేసే భూకంపం. ఈ భూకంపం గొప్ప కార్యములు చేసే భూకంపం. ఈ భూకంపం చరసాల పాదులు అదరగొట్టే భూకంపం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పవిత్రమైన, ఇలాంటి యోగ్యమైన, ఇలాంటి ప్రశస్తమైన, ఇలాంటి ఆత్మీయమైన భూకంపమును పంపండి నాయన. మా దేశంలోనికి అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి ఓ కృప, కృప, కృపా శక్తి, హల్లెలూయా, హల్లెలూయా, దిగివచ్చునుగాక. అకస్మాత్తుగా ప్రజలు రక్షణ పొందినట్లు, ప్రజలు దీవించబడినట్టు, ప్రజలు అభిషేకించబడినట్టు, ప్రజలు ఆత్మతో నింపబడినట్లుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. మాట్లాడనయ్యా, 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 నింపండి నాయన, నింపండి నాయన, మాట్లాడనయ్యా. కృప, 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 నింపబడు, 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 శక్తితో నింపబడు, ఆత్మతో నింపబడు, దయతో నింపబడు, యోగ్యతతో నింపబడు, పరిశుద్ధతో నింపబడు. స్తుతి బారి 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 బారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Shandala Riyana Rika Divas Hallelujah 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 Deva Atma Deva Jeeva Atma Deva Atma Yemutlana Jeeva Jeeva Akandina Ayana అభిషేకించండి నాయన, ఆత్మతో నింపండి నాయన, బలపరచండి నాయన, వాడుకోండి నాయన, జీవాత్మ ప్రతి పరిస్థితి